వేమనవాడ బతుకమ్మ ఏర్పాట్లు పూర్తి చేయటంలో పాలక వర్గం విఫలమైందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ ఏర్పాట్లకు 20 లక్షలు మున్సిపల్ నుండి కేటాయింపు చేసి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగము చేశారని మున్సిపల్ అధికారులు చేశారని అన్నారు. పూర్తిగా పాలక వర్గం అధికారులు విఫలమయ్యారని అన్నారు. పట్టణంలో ఉన్న గుంతలను పూడ్చలేదని, 20 లక్షలు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అంటే అడ్డు కొట్టు వీడ పట్టుకొట్టు డాడీ కొట్టుకోట్టు తిన పాలకవర్గం కానీ మున్సిపల్ ఉద్యోగులు కానీ బతుకమ్మను నిర్లక్ష్యం చేయడం జరిగినది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పనులు లేటుగా మొదలుపెట్టి ఇంతవరకు కూడా రేపే బతుకమ్మ పండుగ, పెద్ద బతుకమ్మ రేపు, కానీ ఇంతవరకు ఎలాంటి పనులు పూర్తి చేయలేదు. ఇక్కడనే శ్మశాన వాటికకు ఎన్నడో నిధులు వేచించి పూర్తి అయిన పరిస్థితిలో నిన్ననే రాత్రి తీసుకొచ్చి అక్కడ శవాన్ని కాలేయడం జరిగినది. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈ వ్యవస్థ అన్నారు. రేపు 12 గంటలకు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దుట సొంది 12 గంటల నుంటే బతుకమ్మ లేచుడు స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాం. బతుకమ్మ అయిపోయాక చేస్తారా, బతుకమ్మ ఉండగా చేస్తారా అనేది మా ఉద్దేశం. ఎందుకు అంటే టైం లేదు నీకు, సాయంత్రం అయితే స్టార్ట్ అయినాయి. నువ్వు లైట్లు ఎప్పుడు వస్తాయి, కథ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఎప్పుడవుతుంది. ఇక్కడ ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు పాపం ఇవ్వలనో రేపో చనిపోతే వాళ్ళు ఎక్కడ కాలేయాలి. ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ చెప్పాలి. ఇప్పుడు చనిపోతే ఇంత పెద్ద పట్టణం, 40,000 జనాభా ఉన్న పట్టణంలో చనిపోతే వాళ్ళని ఎక్కడ కాలేయాలనేది కూడా వాళ్ళు ఒకసారి కమిషనర్ గారు, చైర్మన్ గారు చెప్పాలని కూడా మేము మనవి చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇది 4 ఏళ్ళ నుండి కడితేనే ఉన్నారు, అది కట్టుడి మీదనే ఉన్నది. అది ఇచ్చుడు లేదు, సాధ్యనోడు అలా కాలేసుడు లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇకపోతే ఊర్లే మొత్తం నీట్గా తయారు చేసి